నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ పైన కేసులు నమోదు చేశారు డాక్టర్ సుధాకర్ కేసులో ఎప్పటికీ ఆయనకు వైద్యాన్ని అందచేస్తున్న డాక్టర్ రామిరెడ్డిని విధుల నుంచి తప్పించిన సిబిఐ అధికారులు రెండో విడతలో ఏకంగా డాక్టర్ సుధాకర్ పైన కేసులు నమోదు చేయడం సంచలనం రేపుతోంది ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు కిందటి వారమే విచారణ ప్రారంభించారు విచారణ మొదలుపెట్టిన రెండవ రోజు డాక్టర్ సుధాకర్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్ రామిరెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు ఆయన స్థానంలో డాక్టర్ మాధవీలతను నియమించారు ఈ చర్య తీసుకున్న కొద్ది రోజుల్లోనే అనూహ్యంగా డాక్టర్ కేసులు నమోదు చేశారు వాస్తవ వీడియోలను పరిశీలించిన తర్వాత సిబిఐ సుధాకర్ పై ఈ కేసులు పెట్టింది లాక్డౌన్ సమయంలో విశాఖపట్నంలో నడి రోడ్డు మీద తాగి విరంగం చేస్తున్న సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి వచ్చిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ముఖ్యమంత్రిని ప్రధానిని నోటికొచ్చినట్లు తిట్టారు రెండు మతాలను పేర్లు పెట్టి మరీ దూషించారు పోలీసులపై సిగరెట్లు వేశారు దాంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇలా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎడిటింగ్ వీడియోలతో హైకోర్టులో కేసులు వేయడం ఆ తర్వాత సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించడం జరిగిపోయాయి దర్యాప్తు మొదలు పెట్టిన ఇప్పటికే పలువురిని విచారించింది డాక్టర్ సుధాకర్ నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకుంది హైకోర్టుకు సమర్పించిన ఎడిటింగ్ వీడియోలను కాకుండా పూర్తి వీడియోను సిబిఐ అధికారులు పరిశీలించారు కొందరు ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు వాటి ఆధారంగా తులసా న్యూసెల్స్ మొదలుపెట్టింది సుధాకరణ అని నిర్ణయించారు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సిబిఐ ఎస్పి విమలా ఆదిత్య తెలిపారు ఒక ప్రభుత్వ ఉద్యోగ అయి ఉండి నడి మీద ముఖ్యమంత్రిని ప్రధానిని దూషించినందుకు అలాగే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు దూషించినందుకు స్థానికులను భయభ్రాంతులను చేసినందుకు కానిస్టేబుల్ సెల్ ఫోన్ లాక్కుని దానిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినందుకు గాను పలు సెక్షన్ల కింద పై సిబిఐ కేసు నమోదు చేసింది ఈ ఇరవై మూడు మంది సాక్షులను విచారించారు వారిలో వచ్చి మొదలు పెట్టినట్లు చెప్పారు లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది ఈ ఘటనలో విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీసులు మానసిక ఆసుపత్రి సిబ్బందిని వారు విచారించారు దీనిపై ఒక నివేదికను రూపొందించినట్లు సమాచారం సిబిఐ అధికారులు ఈ కేసును తమ అధీనంలోకి తీసుకోవడానికి ముందు జరిగిన కూడిన ఓ సీడీని పోలీసులు సిబిఐ అధికారికి అందజేశారని అంటున్నారు డాక్టర్ అరెస్ట్ పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన వీడియో క్లిప్పింగ్లు మీడియాలో వచ్చిన కథనాలు అప్పటిదాకా ఫోర్త్ టర్న్ పోలీసులు కొనసాగించిన దర్యాప్తు వివరాలు వంటి అంశాలన్నీ ఈ సిడీలో పొందుపరిచినట్లు చెబుతున్నారు ఈ కేసులో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరిని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు